దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువైన మీ అందరికి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికి నా వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. అందరికి వందనాలండి. మరి గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికి నా వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక నెలలో మనందరం కూడా ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి మరి మనందరం కూడా ఇక్కడ కూడి దేవుని సన్నిధిలో ఇంతవరకు మన పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచి మనము కూడా ఆత్మలు ఆనందించి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మనందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మరి దేవుని వాక్యం వినడానికి మీరు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నాను. మరి ఎంతమంది దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారో మరి మీ చేతులు రెండు పైకి అయితే దేవుని స్తోత్రం చెప్పిన గీతాలు తెలియపరచు. హల్లెలూయా. మీ అందరికీ మరొకసారి నా వందనాలు. అయితే యోహాను సువార్తలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగాలు ఒకసారి మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చదువుకున్న మాటలు మనం చూస్తే 5వ అధ్యాయంలో అంటున్నాడు చూడండి, ద్రాక్షవలి నేను తీగలు మీరు. చూడండి, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవునికి స్తోత్రం కలిగింది. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, మనం దేవునికి వేరుగా ఉండి, దేవునికి విరోధంగా ఉండి, దేవునికి బయట ఉండి, లేకపోతే దేవుని మాటకు లోపడకుండా మనం ఈ భూమి మీద ఏమీ చేయలేము. దేవునికి స్తోత్రం కలిగిందిగా. దాని అర్థం ఏమిటంటే దేవునికి వేరుగా అంటే దేవుడు లేకుండా, దేవునికి విరోధంగా, దేవుని మాట వినకుండా మనం ఏదైనా చేయాలనుకోవడం మన వివేకం అవుతుంది. కానీ మనం ఒకవేళ ఏదైనా చేస్తే అది ఎంత మాత్రము కూడా సఫలీకృతము అవ్వదు. దేవునికి స్తోత్రం కలిగిందిగా. మనం ఏ పనిలోనైనా మనం ఎవరిని ముందుగా మనం పెట్టాలంటే మనం దేవుణ్ణి మనం ముందుగా పెట్టాలి. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకిచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటంటే, ఇక చూడండి మనం చూస్తే ఆయన అంటున్నాడు చూడండి, ఆయన మనకిచ్చిన ఆజ్ఞ చూడండి అక్కడ మనం చూస్తే, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని, 10వ వచనం, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారము మీరును ఆజ్ఞలను గైకొని నా ప్రేమ యందు నిలిచి ఉండుము. దేవునికి స్తోత్రం కలిగిందిగా. నిజంగా మనం దేవుని యొక్క ఆజ్ఞలను మనం గైకొన్న వారమైతే, దేవుని ఆజ్ఞల ప్రకారంగా మనం జీవించిన వారమైతే, దేవుని మాటకు మనం లోబెట్టిన వారమైతే, మనమంట ఆయన వలె మనం ప్రేమను కలిగి ఉంటామంట. దేవునికి స్తోత్రం కలిగింది. ఏం కలిగి ఉంటామంట? మనం ప్రేమను కలిగి ఉంటాం. దేవుణ్ణి కలిగి ఉన్నవారు ఎవరు కూడా ప్రేమ లేకుండా ఉండరు. దేవుణ్ణి కలిగిన ప్రతి వ్యక్తి ప్రేమ కలిగి ఉంటాడని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. చూడండి, ఆయన అంటున్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండి ఎడల మీరు ఫలిస్తారు అంటాడు. దేవునికి స్తోత్రం కలిగింది. ఒకటి, ఆయన మనలో ఉండాలి, మనము ఆయనలో ఉండాలి. ఏంటి ఆయన మనలో ఉండడం అంటే? ఏంటి, యేసు ప్రభు మనలోనికి ఎలా వస్తాడు? వాక్యం ద్వారా మనలోనికి వస్తాడు. మరి మనం ఆయన దగ్గరికి ఎలా వెళ్తాం? ప్రార్థన ద్వారా మనం ఆయన దగ్గరికి వెళ్ళగలం. మరి ఆయన మాట మనం ఎలా లోబడగలం? వాక్యాన్ని నెరవేరిస్తే మనం ప్రభుని కలిగి ఉన్నట్టే లెక్క. దేవునికి స్తోత్రం కలిగింది. మరి మనం వాక్యానికి లోబడినప్పుడు, వాక్య ప్రకారంగా మనం జీవించినప్పుడు, వాక్య ప్రకారంగా మన సహోదర ధర్మం మనం పాటించినప్పుడు, వాక్య ప్రకారంగా మన సహోదరుని మనం ప్రేమించినప్పుడు, వాక్య ప్రకారంగా మరి సహోదరుని ప్రేమించమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి మనం ప్రేమ కలిగి ఉన్నప్పుడు మనం దేవుని వాక్యాన్ని నెరవేరుస్తున్నాం. దేవునికి స్తోత్రం కలిగింది. చూడండి, అక్కడ అన్నాడు చూడండి, 8వ వచనంలో, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యుల గురు. ఏమన్నాడు చెప్పండి? మీరు బహుగా ఫలించడం వలన ఏమవుతారు? నాకు శిష్యులు అవుతారు. యేసు ప్రభుకి మనం పిల్లలు కావాలంటే, యేసు ప్రభు యొక్క దాసులు అవ్వాలంటే, యేసు ప్రభు యొక్క రాజ్యంలో మనం అందరం పాలిభాగస్తులు కావాలంటే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది మనం ఫలించాలి. చెప్పండి, ఏం చేయాలండి? మనం ఫలించాలి. ఎలా ఫలించాలంటే మనము మన యొక్క ఫలం ఎలా ఉండాలంటే ప్రేమ అనేది మన యొక్క ఫలమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగింది. ఒక వ్యక్తి మరి దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు, ఒక వ్యక్తి దేవుళ్ళలో ఒక రెమ్మలు వేసుకుంటున్నప్పుడు, కొమ్మలు వేసుకుంటున్నప్పుడు, ఒక వ్యక్తి ఒక చెట్టు వలె దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు అతని యొక్క ఫలం ఏమై ఉండాలంటే ప్రేమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిందిగా. ఎందుకు ఫలము ప్రేమై ఉండాలంటే, మరి ప్రతి విశ్వాసి మరి ప్రేమ అనేటువంటి ఫలాన్ని ఫలించినప్పుడు మాత్రమే అతడు దేవునికి శిష్యుడు అవుతాడు, దేవునికి కుమారుడు అవుతాడు, దేవునికి ఇష్టుడు అవుతాడు, దేవుని రాజ్యంలో పాలిభోగస్తుడు అవుతాడని దేవుని యొక్క వాక్యం మనతో
మాట్లాడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలిగినగా. పదహారు వచనం మీరు చూడండి ఒకసారి. పదహారు వచనం, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరిన తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. దేవునికి స్తోత్రం కలిగినగా. చెప్పండి, ఇక్కడ దేవుని వాక్యం చదివిస్తా ఉంది, మనం దేవుని ఏర్పరచుకున్నామా? దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడా? దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడు. మొదట మనం ప్రేమించామా? మనల్ని మొదట దేవుడు ప్రేమించాడా? దేవుడే మొదట మనల్ని ప్రేమించాడు. మరి దేవుడు మొదట మనల్ని ప్రేమించి, దేవుడు మొదట మనల్ని ఎన్నుకొని జగత్ పునాది వేయబడక మునిపే, సృష్టి ఆరంభం కాకముందే దేవుడు మన మీద అపారమైన ప్రేమను కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఏం కలిగి ఉన్నాడండి? అపారమైనటువంటి ప్రేమను కలిగి ఉన్నాడు. కొన్ని ఉదాహరణలు మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. బైబిల్ గ్రంథాలు మీరు తెలిస్తే ప్రేమిన వాళ్ళరా, కొన్ని మాటలు మీకు చూపించాలని నేను ఎంతో ఆశపడతా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలిగినగా. మరి బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మీకు చెప్పి నేను ముందుకు వెళ్తాను. అదేమిటంటే, బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మనం చూద్దాం ప్రేమిన వాళ్ళరా. అక్కడ చూడండి, చూడండి 14:26 ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. అక్కడ చూడండి, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. చూడండి, లోకము ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటం లేదు, మీ హృదయమును కలవరపడనీయకుడి విరవనీయకుడి నేను వెళ్ళి మీ అంతకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిది కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొక్కకు వెళ్ళుచున్నానని మీరు సంతోషించుదురు. దేవునికి స్తోత్రం కలిగింది. చూడండి, పరిశుద్ధాత్మ యొక్క ఫలమై ఉంది ప్రేమ అనేది. ఏం చెప్పండి, ఎవరు ఫలం అది? పరిశుద్ధాత్మ యొక్క ఫలం. పరిశుద్ధాత్మ మనం పొందుకున్నప్పుడు, మరి ఆదరణకర్త మనలోనికి వచ్చినప్పుడు, మనం ఒకరి చేత ఆదరించబడినప్పుడు, ఒకరి చేత మనం ప్రేమించబడినప్పుడు ఆ ప్రేమ యొక్క విలువ మనకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిందా. ఒకరు మనల్ని ప్రేమిస్తేనే ఆ ప్రేమ విలువ ఏంటో మనకి తెలుస్తుంది. అంటే నిజంగా ఈరోజు మనందరం కూడా దేవుని ప్రేమను నిజంగా మనం పొందుకోలేకపోతున్నాం. చాలా సందర్భాల్లో మరి దేవుని ప్రేమను పొందుకుంటున్నాం కానీ దాన్ని జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం. దేవుని ప్రేమను ఏం చేస్తున్నాం? కొన్నిసార్లు మర్చిపోతున్నాం. మరి మర్చిపోవడం వల్ల మరి దేవుడు మనపై చూపిన ప్రేమను మరి మన సహోదరుల పట్ల మనం చూపలేకపోతున్నాం. దేవుడు మనపై చూపిన కనికరాన్ని మనం మన సహోదరుల పట్ల చూపలేకపోతున్నాం. దేవుడు మనపై పెట్టుకున్నటువంటి ఆశలు మనము వాటిని నెరవేర్చలేక ఓడిపోతున్నాం. అందుకే దేవుడు అంటున్నాడు చూడండి, నా నామమున అంటున్నాడు. ఏమన్నా చెప్పండి, నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. చెప్పండి, నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయ. యేసుప్రభు చెప్పినప్పుడు మరి ఎవరికి అర్థం కాలేదు. యేసుప్రభు మాటల్లో ఉన్న ఆ ప్రేమ, మరి యేసుప్రభు సంఘాన్ని ప్రేమించి, మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలను ప్రేమించి, అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలను చూసి ఆయన అన్న చూడండి, కాపరు లేని గొర్రెలు వలె. ఎవరు ఎలాగంటారు వాళ్ళు? కాపరు లేని గొర్రెలు వలె వారు చెదరిపోతున్నప్పుడు యేసుప్రభు వారిని చూసి వారిని ఒక మందలోనికి చేర్చడానికి, ఒక సంఘంలోనికి చేర్చడానికి, క్రీస్తు సంఘంలోనికి వారిని చేర్చడానికి యేసుప్రభు ఎన్నో మాటలు చెప్పాడు. కానీ దేవాది దేవుడే వచ్చి భూమి మీదకి వచ్చి అన్ని మాటలు చెప్పిన ప్రజలందరూ విన్నారండి ఆ రోజున? వినలేదు. యేసుప్రభు ప్రేమను పంచితే యేసుప్రభుకు వారు ప్రేమను పంచారా పగన పంచారా? చెప్పండి, యేసుప్రభు వారు ఏం పెట్టుకున్నారు? పగ పెట్టుకున్నారు, ద్వేషం పెట్టుకున్నారు, యేసుప్రభు మీద కక్ష పెట్టుకున్నారు, యేసుప్రభుని ఎలాగైనా చంపాలని చూశారు. ఎందుకంటే యేసుప్రభు అన్ని విషయాల్లో వారికి ఎలా ఉన్నాడు? అడ్డంకిగా ఉన్నాడు. ఏది ఏది చెప్పినా, వాళ్ళు ఏది చేద్దాం అనుకున్నా, మరి యేసుప్రభు ఎలా వస్తున్నాడు? అడ్డంగా వస్తున్నాడు. అడ్డంగా వచ్చి వారి వ్యాపారం జరగనివ్వట్లేదు, వారి పనులు జరగనివ్వట్లేదు. మరి ప్రజలు పాపం చేస్తున్నప్పుడు ఇది పాపము ఇది తప్పని మరి యేసుప్రభు వారు ఎంతో ప్రేమతో ఆ విషయాలు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగిందా. వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రేమ కలిగిన వాడే గద్దిస్తాడు, ప్రేమ కలిగిన వాడే గద్దిస్తాడు. చూడండి, పగవాడంట లెక్కలేని గాయాలు చేస్తాడంట. పగవాడంట ఏం చేస్తాడండి? లెక్కలేని గాయాలు చేస్తాడు. మరి ప్రేమించే స్నేహితుడు అంట మనల్ని గద్దిస్తాడంట. ప్రేమించే స్నేహితుడు మనల్ని గద్దిస్తాడు. మరి యేసుప్రభు వారు మన మీద ఎంతో ఆయనకు ప్రేమ, మరి ఆయనకు ప్రేమ ఉంది కనుకనే ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఒక స్నేహితుడిగా
నీ మధ్య నా మధ్య ఆయన తిరిగి మన మధ్య తిరిగి మనతో ఉండి మనతో తిని త్రాగి ఆయన మనతో పడుకొని ఆయన మనుషులతో ఆయన సంచారం చేసి మనుషులతో ఆయన సహవాసం చేసి మరి మనుషులకు ప్రేమనే పంచాడు కానీ మరి ప్రజలు ఆ ప్రేమను అర్థం చేసుకోలేకపోయారు ప్రజలు ఆ ప్రేమను అర్థం చేసుకోలేకపోయారు ఈ రోజున యేసుక్రీస్తు తన వాక్యంలో చెప్పబడిన ప్రతి మాట నీ మీద ద్వేషం ఉండో నీ మీద కోపం ఉండో కాదు కానీ నిన్ను నన్ను దేవుని యొక్క రాజ్యానికి చేర్చాలని నీ మీద నా మీద ఆయనకు అపారమైన ప్రేమ ఉంది కనుకనే దేవుడు చాలా కఠినమైన పదాలు కూడా బైబిల్ గ్రంథంలో వాడాడు దేవుడికి స్తోత్రం కలిగిన మరి ప్రేమ కలిగిన వాడే ఏం చేస్తాడు చెప్పండి మనల్ని గద్దిస్తాడు మరి ప్రేమ లేని వాడు ఏం చేస్తాడంటే ముద్దులు పెట్టి లెక్కలేని గాయాలు చేస్తాడు మరి శత్రువుకి మన మీద ప్రేమ ఉండదు కానీ పైకి ఏం చేస్తాడు వాడు ముద్దులు పెడతాడు ముద్దులు పెట్టి మనల్ని మనకి ఏం చేస్తాడు వెనకాల గోతులు తవ్వుతూ ఉంటాడు మరి యేసు ప్రభువారు అయితే వెనకాల గోతులు తవ్వడం కాదు ఎదరన్న గోతుల్ని చూసుకోమని చెప్తాడు చూసుకోమని చెబుతున్నప్పుడు మన ముందున్నటువంటి ఆ యొక్క గోతులను ఆ పాపాలను ఆ తప్పులను మనం సరిదిద్దుకొని దేవుని వైపు తిరగాలి దేవుడికి స్తోత్రం కలిగిందిగా మనం కొన్ని విషయాలు మరి దేవుని వాక్యం నుంచి మనం నేర్చుకుందాం అందరు కూడా కొంత మాటలు జాగ్రత్త పెరగాలని కోరుతాం అన్న దేవుడికి స్తోత్రం కలిగిందిగా మరి మీ అందరికి తెలుసు సృష్టి ఆరంభంలో మరి దేవుడు మరి మనుషుల పట్ల ఏ ప్రేమ కలిగి ఉన్నాడో ఒకసారి మనం ఆ వాక్యాన్ని మనం చూద్దాం దేవుడికి స్తోత్రం కలిగిందిగా మరి అందరికి తెలుసు ఆది కాండంలో మనం చూస్తే మరి దేవుడు చాలా మంది పెద్దవాళ్ళు ప్రశ్న వేస్తారు విత్తు ముందా చెట్టు ముందా కోడి ముందా గుడ్డు ముందా అని చాలా మంది ప్రశ్న వేస్తారు మరి ఏది ముందంటే గుడ్డు ముందు కాదు చెప్పండి కోడే ముందు చెప్పండి కోడే ముందు మరి మరి మనం చూస్తే మరి మొక్క ముందా విత్తు ముందంటే చెట్టు ముందా విత్తు ముందంటే చెట్టే ముందు ఎందుకంటే దేవుడు విత్తనములిచ్చు చెట్లను మొలిపించాడని బైబిల్ చెప్తా ఉంది చెప్పండి విత్తనములిచ్చు చెట్లు అంతేగాని చెట్లు నుంచి విత్తనములను ఆయన చల్లలేదు విత్తనములు ఇచ్చే చెట్లను ఆయన మొలిపించాడు దేవుడికి స్తోత్రం కలిగింది అంటే మొదట చెట్లే ఉన్నాయి మనం చూస్తే ప్రియమైన వాళ్ళారా చూడండి ప్రతి జీవి తన జీవం కోసమే పోరాడుతూ ఉంది మరి మన మనందరం కూడా దేనికోసం పోరాడుతున్నాం మనం చెప్పండి జీవించాలని కదా పోరాడుతున్నాం మరి జీవనం కోసమే కదా మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం మరి మన జీవింప చేయాలనే కదా యేసు ప్రభు వారు మనందరి కొరకు ఏమైపోయా కలవరి శిలువలో మరణం అయిపోయాడు దేవుడికి స్తోత్రం కలిగింది మరి ప్రతి జీవిని ఆయన జీవింపజేసి మరి ప్రతి జీవికి జీవాన్ని పోసి మరి ప్రతి జీవికి ఆయన ప్రాణమిచ్చి ప్రియమైన వారి ఆఖరికి ఆ మానవాళి ఆ మానవ జీవి ఏమైపోయింది చెప్పండి పాపముతో మరి పరితపిస్తున్నప్పుడు పాపములో కూరుకుపోయినప్పుడు పాపములో పడిపోయి కొట్టిమిట్టాడుతున్నప్పుడు పాపం నుండి బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన మరణానికి దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి దేవాది దేవుడే వచ్చి ఆ పాపము నుండి ఆ శాపము నుండి దేవుడు మానవాళిని రక్షించాడు దేవుడికి స్తోత్రం కలిగిందిగా మనం చూస్తున్నప్పుడు బైబిల్ గ్రంథంలో చూడండి మొక్కలు మొలిపించడానికి ముందు ఆయన నేలను కలుగు చేశాడంట చెప్పండి మొక్కలు మొలిపించడానికి ముందు ఆయన ఏం చేశాడు నేలను కలుగు చేశాడు పక్షులు పుట్టించడం ముందు ఆయన దేన్ని పుట్టించాడు ఆకాశాన్ని పుట్టించాడు చేపలు సృజించక మునుపు ఆయన జలములను పుట్టించాడు చెప్పండి ఆయన ముందేని పుట్టించాడు జలములను పుట్టించిన తర్వాతే చేపలు పుట్టించాడు అలాగే మనిషిని పుట్టింప మునుపు మనిషికి ఏదైతే కావాలో మనిషి జీవనానికి ఏదైతే అవసరమో మనిషి త్రాగడానికి నీరు ఉండడానికి పీల్చడానికి గాలి ఆకాశాలు లేకపోతే త్రాగడానికి నీరు ఇవన్నింటినీ కూడా దేవుడు సృజించిన తర్వాతే దేవుడు మనిషిని చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం దేవుడికి స్తోత్రం కలిగిందిగా శరీరం మట్టిలోనిది అయితే ప్రాణాత్మలు ఎక్కడి నుంచి వచ్చి చెప్పండి ప్రాణమాత్మ ఎక్కడిది చెప్పండి ప్రాణమాత్మ ఎక్కడిది దేవుని అంత నుండి వచ్చింది దేవుడికి స్తోత్రం కలిగింది చూడండి శరీరం భూమి నుంచి వచ్చింది అయితే మరి ప్రేమ కలిగిన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు ఆత్మస్వరూపై ఉన్నాడు దేవుడికి స్తోత్రం కలిగిందిగా చెప్పండి ప్రేమ అనేది ఎలాంటి చెప్పండి ఆత్మ సంబంధమైనదే శరీర సంబంధం ఎంత మాత్రమో కాదు మరి రోజున ప్రేమ అనేది ఎలా ఉందంటే శరీర సంబంధమైన ప్రేమలే మన మధ్య ఉంటున్నాయి శరీర సంబంధమైనటువంటి పలకరింపులే ఉంటున్నాయి మరి ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమలో ఉండట్లేదు ఈ రోజున ప్రతి మనిషి ఏ స్థితికి చేరాలంటే ఆ పరిశుద్ధ ఆత్మను పొందుకున్న తర్వాత చివరమిటి ఏంటంటే ప్రేమలోనికి రావాలి ప్రతి వ్యక్తి చెప్పండి చివరమిటి ఏంటి ప్రేమ కలిగిన స్థితిలోకి రావాలి ఎలా ప్రేమించాలంటే శరీరంతో ప్రేమించడం కాదు కానీ పైకి నటించడం కాదు కానీ ప్రేమ నటింపు కాదు కానీ ప్రేమ మనము వ్యక్తపరచడం కాదు కానీ ప్రేమను మనం కనుపరిచే వారిగా ఉండాలి దేవుడి స్తోత్రం కలిగిందిగా అంటే మన యొక్క ప్రేమను లోపల ఉన్న ప్రేమను మనం చూపించే వారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది
చూడండి ప్రాణాత్మలు దేవుని యొక్క వశములో ఉన్నాయి. ఈ రోజున ప్రతి ఒక్కరి ప్రాణము ఆత్మ ఎవరి వశములో ఉన్నాయి? దేవుని. ఇవి రెండు కూడా ఇవి రెండు కూడా లింక్ గా ఉంటాయి, ప్రాణము ఆత్మ. అంటే చెప్పండి, ప్రాణము ఆత్మ. మరి ఆత్మ ఎవరు, ఎవరిలో అయితే ఆత్మ ఉంటుందో వారే ప్రాణం కలిగి ఉంటారు, వారే ప్రాణం కలిగి ఉంటారు. మరి రోజున మరి దేవాది దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధ ఆత్మ, మరి సంఘానికి ఇప్పుడు ఏమి లేదు? సంఘానికి ఏమి లేదు చెప్పండి. ప్రేమ లేదు అంటే సంఘం చచ్చిపోయినట్టు కాదు చెప్పండి. చెప్పండి, ప్రేమ లేని వాడైతే నా వాడు కాదు. మరి ప్రేమ లేనప్పుడు మనం చచ్చిన వారితో సమానం. బైబిల్ చెప్తా ఉంది, ప్రేమ లేని వాడు నా వాడు కాదు. బైబిల్ మరొక మాట అంటుంది, మీరు జీవించుచున్నారన్న పేరు మాత్రం ఉంది కానీ మీరు వృద్ధులు. ఎలా వృద్ధులు మనం చెప్పండి, ఎలా వృద్ధులు మనం? దేవుని ఆత్మను పొందుకున్నప్పుడు మరి దేవుడి ఇచ్చిన ప్రేమను కూడా మనం ఏం చేయాలి? పొందుకోవాలి. దేవుడి ఇచ్చిన ఆత్మను అనుభవిస్తున్న మనం, దేవుడి ఇచ్చిన ప్రాణాన్ని అనుభవిస్తున్న మనము, దేవుడు ఆత్మతో ప్రాణంతో పాటు మనకు ఏమిచ్చాడు? ప్రేమను కూడా ఇచ్చాడు. ఆ ప్రేమను మనం జీవితాన్ని అనుభవిస్తున్నాం, ప్రాణాన్ని అనుభవిస్తున్నాం, ఆత్మను అనుభవిస్తున్నాం, కానీ ప్రేమను అనుభవిస్తూ ఆ ప్రేమను మనం చూపించలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలిగింది. అందుకే ఇవి రెండు కూడా మీరు చూడండి, ఆత్మ ఎక్కడ ఉంటుందో మరి ప్రాణం అక్కడ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగింది. మరి మన శరీరాన్ని ఆత్మ విడిచి వెళ్ళిపోతే చెప్పండి, మనల్ని శరీరాన్ని ఆత్మ విడిచి వెళ్ళిపోతే ఏమంటారు మనల్ని చెప్పండి? ఏమంటారు? శవం అంటారు కానీ ప్రాణం ఉన్న వ్యక్తి అంటారు అండి. చెప్పండి, బ్రతుకున్న వాడికి పేరు ఉంటుంది, చచ్చిన వాడికి ఏముంటుంది పేరు? ఏ పేరు ఉండదు. శవం అంటారండి. ఆయన ఎంత గొప్పడైనా కానీ చెప్పండి, ఎవరు చచ్చిపోయినా కానీ ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? ఆ మట్టి గొంతులోకి డబ్బున్నవాడిని బంగారాలను తెప్పెడతారండి. ఒకవేళ బంగారాలను తెప్పెట్టినా కానీ ఆయన ఆడు ఆడి శరీరం ఇవ్వాలి చెప్పండి, మళ్ళీ మట్టిలో కలవాలి కాబట్టి. ఎంత గొప్పవాడైనా, ఎంత గొప్పవాడైనా చనిపోతే అందరూ ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఆ మట్టి గొంతులోకి వెళ్ళాలి. దేవుడికి స్తోత్రం కలిగింది. ఎంత పోరాడొచ్చు, ఎంత గొప్పగా బతకొచ్చు, కానీ మెడల్ వాడు కావచ్చు, లేకపోతే గొప్ప గొప్ప విలాసవంతమైన జీవితాన్ని జీవించవచ్చు, కానీ ఎంత గొప్ప జీవితం జీవించినా ఆఖరికి పేదవాడు వెళ్ళేది ఆ శరీరం ఆ మట్టిలోకి, ధనవంతుడు వెళ్ళేది ఆ మట్టిలో. కాబట్టి ఈ మధ్యలో మనకి ఏమన్నా చెప్పండి చెప్పండి, రాగద్వేషాలు లేకపోతే అతీతమైనటువంటి ఆ ఈర్ష్య కోపము స్వార్థము ఇవన్నీ కూడా మనుషుల్లో ఎక్కువైపోయి మరి ప్రేమను మరిచినటువంటి జనాంగంగా ఈరోజు మనం బ్రతుకుతా ఉన్నాం. దేవుని స్తోత్రం కలిగింది. మరి దేవుని పిల్లలకైతే మరి లోకంలో ఉన్న వారికైతే ప్రేమ ఉండదు, కానీ మరి దేవుని పిల్లలకైతే బుద్ధిలో బుద్ధైనా కానీ ఏముండాలి? దేవుని ప్రేమ ఉండాలి. దేవుని స్తోత్రం కలిగింది. మనం చూస్తే ప్రకృతిలో సమస్తము చెప్పండి, ప్రకృతిలో సమస్తం దేని చేత సృష్టించబడ్డా? కనిపించేవన్నీ కూడా కనబడని వాటి చేత సృష్టించబడ్డాయి. దేవుని స్తోత్రం కలిగింది. చెప్పండి, కనిపించేవన్నీ కనిపించిన వాటి చేత సృష్టించబడ్డాయి. ఇప్పుడు లైట్ వెలుగుతుంది, లైట్ మనకు కనిపిస్తుంది కదండి. అమ్మా అక్క చెప్పండి, ఏం కనిపిస్తుంది మనకి? లైట్ కనిపిస్తుంది. మరి లైట్ వెనకాల ఉన్న కరెంట్ మనకు కనిపిస్తుందా చెప్పండి? లైట్ వెనక ఉన్న కరెంట్ మనకు కనిపిస్తుందా? విద్యుత్ మనకు కనిపిస్తుందండి, పవర్. మరి ఈ శక్తిని ఎవరు కనిపెట్టారు చెప్పండి? ఈ పవర్ ఎవరిదే? దేవుడి. దేవుడి స్తోత్రం కలిగింది. మరి మనం చూస్తే మనం బ్రతుకుతున్నాం, కానీ మనం బ్రతుకుతున్నాం కానీ మనం పీల్చే గాలి త్రాగే నీరు చూడండి, గాలి మనకు కనిపిస్తుందండి, గాలి మనకు కనిపిస్తుందా? కానీ గాలి లేకపోతే మనం బ్రతకగలమా? బ్రతకలేదు. దేవుడి స్తోత్రం కలిగింది. మరి ఈ భూమి మీద కనిపించే ప్రతి మనిషి, కనిపించే ప్రతి వస్తువు వెనకాల కనిపించిన ఏదో శక్తి ఉంది కనుకనే అది ఆ విధంగా ఆవిష్కృతమైంది. దేవుడి స్తోత్రం. మరి కనిపించని ఏదో శక్తి ఉంది కనుకనే ఈ రోజు ఈ సృష్టి అంతా కూడా అలా నడుస్తూ ఉంది చెప్పండి. ఎవరో ఈ సృష్టిని నడిపిస్తూ ఉన్నారు క్రమంగా. మరి క్రమం లేకపోతే సూర్యుడు క్రమంగా తిరగకపోతే మరి చాలా ప్రమాదం. మరి నక్షత్రాలు క్రమంగా తిరగకపోతే మనకు వారాలు తిథులు విధులు మనకు తెలియదు. దేవుడికి స్తోత్రం కలిగింది. మరి ఆకాశంలో నక్షత్రాలు కదలిక లేకపోతే మనకు పగలేంటో రాత్రి ఏంటో తెలియదు. మరి వర్షాలు కురకపోతే వానకాలం ఏదో ఎండకాలం ఏదో మనకి తెలియదు. వీటన్నిటి వెనకాల మరి కనిపించిన దేవుని ఆత్మ ఉందని నేను నమ్ముతున్నాను. మీరు నమ్ముతున్నారా? నమ్మితే దేవుడికి స్తోత్రం చెప్పండి. మరి ఎవరో ఒకరు మన వెనకాల ఉండి మనల్ని నడిపిస్తున్నట్లుగా కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటారు. ఎవరో ఒకరు మన వెనకాల ఉండి మనం ప్రేమిస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటారు. ఎవరో ఒకరు మన వెనకాల ఉండి మనల్ని ప్రోత్సహించి, మనల్ని బలపరిచి, మనల్ని స్వస్థపరిచి అనేక సందర్భాలలో పడిపోయిన స్థితిలో ఉన్న మనల్ని నిలబెట్టే పరిస్థితుల్లోనికి ఎవరో వెనకాల ఉండి మనల్ని ముందుకు నడిపిస్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉండదు ఒకసారి. కానీ ప్రేమైన వాళ్ళ ఆ ప్రేమను వింటాం, ఆ ప్రేమను చూస్తాం, ఆ ప్రేమను
పొందుకుంటాం కానీ ఆ ప్రేమను పంచే విషయంలో మాత్రం మనం ఒక అడుగు వెనక్కి ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. దేవుడు అన్నాడు చూడండి, ప్రాణాత్మ దేహాలు, చెప్పండి ప్రాణాత్మ దేహాలు ఎవరి వల్ల వచ్చాయి? మనకి దేవుడి వల్లనే మనకి వచ్చాయి. మరి ఈ జీవితాన్ని అనుభవిస్తున్న మనము, మరి దేవుడు ఇచ్చిన ప్రేమను అనుభవిస్తున్న మనము, ఈ జీవితాన్ని మనం దేవుడి కొరకు ఖర్చు పెట్టాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. దేవుడు అన్నాడు చూడండి, మీరు ఫలించండి. ఏమంటే చెప్పండి ఆయన, మీరు బహుగా ఫలించండి. చెప్పండి ఎలా ఫలిస్తారు, ఎప్పుడు ఫలిస్తారు? తీగే ద్రాక్షావల్లిలో ఉంటేనే కానీ తనంతకు తాను ఫలించదు. నాకు వేరుగా ఉండి మీరు అసలు ఫలించరు. నాకు వేరుగా ఉండి మీరు అసలు ఫలించరు. మీరు ఎక్కడ ఉండాలి ఫలించాలంటే? అసలు ప్రేమ మీకు ఉండాలంటే ముందు మీరు ఎక్కడ ఉండాలి? మన దేవుడిలో ఉండాలి. దేవుడి ప్రేమను మనం నిజంగా తెలుసుకున్నప్పుడు, దేవుడి రుచిని మనం తెలుసుకున్నప్పుడు, ఆ నిజమైన ప్రేమను మనం రుచి చూసినప్పుడు మాత్రమే నిజమైన దేవుడి ప్రేమను తెలుసుకుని నిజమైన దేవుడి ప్రేమను మనం నలుగురికి పంచేవారిగా ఉంటాం. దేవుడి స్తోత్రం కలిగిందిగా. చూడండి మరి మనకు చూస్తే బైబిల్ గ్రంథంలో పాపము ప్రకృతిని పతనం చేసింది. చెప్పండి పాపం ఏం చేసిందంటే ప్రకృతిని పతనం చేసింది. మరి మానవుడు ఎలా పతనం అయిపోయాడు చెప్పండి? మానవుడు ఎలా పతనం అయిపోయాడు చెప్పండి? మరి దేవుడి ప్రేమ ఏంటో, లోకంలో ఉండే ప్రేమ ఏంటో తెలుసుకోలేకపోయా, తెలుసుకోలేక మన అమ్మ మరోజు మోసపోయింది. అవునా కదా? చెప్పండి దేవుని ప్రేమ ఏంటి చెప్పండి? దేవుని ప్రేమ ఏంటి? సాటి అయిన సహకారిని, సాటి అయిన సహకారిగా అబ్రహాం, సారీ ఆదామును అమ్మకి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలిగింది. మరి ఒకరికొకరు జోడీగా ఉండాలి కదా. మరి దేవుడు ఇచ్చిన ప్రేమ ఏంటి? దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క సహవాసం ఏంటి? అవమ్మ గారికి ఏ అవసరం ఉన్నా కానీ ఎవరిని అడగాలి? ఆదామునే అడగాలి. మరి ఆదాము దగ్గర నుంచి ఆమె ఏం పొందుకోవాలి? ప్రేమనైనా పొందుకోవాలి. ఏదైనా కానీ ఎక్కడి నుంచి పొందుకోవాలి? తన భర్త నుంచే పొందుకోవాలి. మరి సృష్టి ఆరంభంలో కూడా మరి సాధారణ కూడా ఎవరి చేత సృష్టించబడ్డాడు? దేవుడి చేతే సృజించబడ్డాడు. మరి పతనం అయిపోయాడు, ఆ ఏదైనా తోడడానికి వచ్చాడు. వచ్చినప్పుడు మనం చూస్తున్నాం చూడండి, దేవుడు ప్రేమను పంచితే వీడు ప్రేమకి విషాన్ని పూసి పంపాడు. దేవుడి స్తోత్రం కలిగింది. అంటే ప్రేమలో మరొక కోణం ఏంటంటే ప్రేమే పైకి ప్రేమలాగా ఉంటుంది కదా, ప్రేమ విషపు ప్రేమ. చూడండి మరి సాతాను అవమ్మకి విషపు ప్రేమను చూపించాడు, మరి కపట ప్రేమను చూపించాడు. మరి అవమ్మ, అవమ్మ అంటే ఎవరో కాదు, సంఘం. అవమ్మ అంటే ఎవరో కాదు, స్త్రీ అనగా సంఘం. మరి ఆదాము ఎవరు అక్కడ? ఆదాము ఎవరు? దేవుడి ప్రతినిధి, దేవుడి కుమారుడు. అంటే ఆదాము మరి యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉన్నాడు. మరి అవమ్మ ఎవరు అక్కడ? సంఘం. దేవుడి స్తోత్రం కలిగిందిగా. మరి యేసు ప్రభు తన సంఘాన్ని ప్రేమిస్తున్నప్పుడు మరి సంఘం కూడా ఎవరు ప్రేమించాలి? యేసు ప్రభునే ప్రేమించాలి. అంటే యేసు ప్రభు అంటే మీరు ఒకగోళ అనుకో, యేసు ప్రభు అంటే యేసు ప్రభు చెప్పిన వాక్యాన్ని, ఆయన మాటల్ని ప్రేమించాలి. ఆ మాటలకు లోబడి జీవించాలి. దేవుని స్తోత్రం కలిగిందిగా. ఇప్పుడు మరి అలా ప్రేమించినప్పుడు మరి మధ్యలో లోక ప్రేమలు వస్తూ ఉంటాయి. లోకంలో కొన్ని ప్రేమలు మనకి ఎదురవుతూ ఉంటాయి, తారసపడతా ఉంటాయి. మరి మనల్ని లోకం మనల్ని దేవుని ప్రేమ నుంచి వేరు చేయాలని చూస్తూ ఉంటారు, దేవుని నుంచి మనల్ని దూరం చేయాలని చూస్తూ ఉంటారు. మరి సాతాను చేసేసి చెప్పండి కపట ప్రేమను పరిచయం చేశాడు. మరి కపట ప్రేమను పరిచయం చేసినప్పుడు మరి అవమ్మకి దేవుని ప్రేమ కంటే మరి దెయ్యం ప్రేమ ఎక్కువగా కనిపించింది. మరి అందుకనే దేవుని, దేవుడితో ఉండకుండా, దేవుడు పంపిన, దేవుడిచ్చినటువంటి సహకారుడితో ఉండకుండా మరి ఆమె ఎవరితో ఉండదు చెప్పండి? సాతానుతో ఆమె విభిచరించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం కలిగింది. మరి సాతానుతో విభిచరించి మరి సాతానుతో ప్రేమ కార్యకలాపాలు చేయడం వలన మరి ఆమె మరి దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, ఆమె దుష్టుని యొక్క సంతానాన్ని ఈ భూమి మీద తెచ్చింది. దేవుని స్తోత్రం కలిగింది. చెప్పండి దేవుని సంతానం తీసుకొచ్చింది, దుష్టుని సంతానాన్ని కూడా తీసుకొచ్చింది. మరి అన్నిటికీ ఆమె తల్లి. మరి సృష్టి అంతటికి మొదటి తల్లి ఎవరో? అమ్మగారు. మరి పాపానికి కూడా మొదటి తల్లి ఎవరో? ఆమె. దేవుని స్తోత్రం కలిగింది. మరి ఈ రోజున ప్రియమైన వాళ్ళారా చూడండి, ఎప్పుడైతే సంఘం తప్పుడడుగులు వేస్తుందో, ఎప్పుడైతే సంఘం లోకం వైపు చూస్తుందో, మరి సృష్టికర్తను మర్చిపోతుంది, తన భర్తను మర్చిపోతుంది, మరి యేసు ప్రభు యొక్క వాక్యాలు మర్చిపోతుంది, మరి లోకం కొరకు, లోక ఆశల కొరకు బ్రతుకుతా ఉంది. మరి బ్రతికినప్పుడు దేవుడి ప్రేమను మర్చిపోయి లోక ప్రేమలో పడిపోయి తన జీవితాన్ని పతనము చేసుకుంటుంది. దేవుడు స్తోత్రం కలుగుతాడు. మరి జాగ్రత్తగా చూడాలి. మరి దేవుడు మనిషిని ప్రేమించి మనిషి కోసం ఇన్ని చేస్తే ఇప్పుడు మనిషే దేవుడు విరోధం అయిపోడు. మనిషే దేవుడు విరోధం అయిపోయినప్పుడు ఏం చేస్తే దేవుడు? సృష్టి అంతటిని కూడా మనిషి విరోధం చేస్తాడు. దేవుడు స్తోత్రం కలిగింది. మీరు చూడొచ్చు బైబిల్ అందరూ మీరు చూస్తే చూడండి, దేవుడు భూమిని క్షమించాడు. క్షమించేది చెప్పండి
చెప్పండి భూమిని క్షమించడా లేదా క్షమించాడు ఏమన్నాడు భూమిని నీవు పుల్ల తప్పులను మొలిపిస్తావు రాళ్ళు రప్పలతోనే ఉంటావు అన్నాడు అంటే అర్థం ఏంటి అప్పుడు దాకా భూమి రాళ్ళు రప్పలతో లేదు ఎప్పుడు దేవుడు క్షమించాడో అప్పుడే భూమి మీద రాళ్ళు రప్పల తప్పులు చెప్పండి పుల్ల తప్పులు మొలవడం ప్రారంభమయ్యాయి దేవుడి స్తోత్రం కలిగింది చెప్పండి ప్రతిదానికి ప్రారంభం ఉంది కదా మరి పాపం చేయడం వల్లే మరి మనిషి కోసం చేసినటువంటి భూమి క్షమించబడి రాళ్ళు రప్పలు తప్పులు ముళ్ళుతో అది మరి భూమంతా కూడా మరి సారవంతమైన భూమి ఏమైపోయిందంటే సారం లేని నిస్సారమైన భూమిగా మారిపోయింది దేవుడి స్తోత్రం కలిగింది మరి చూడండి అక్కడ అన్నాడు చూడండి నీవు కష్టపడి వ్యవసాయం చేసుకుని పొలను సేద్యపరుచుకుని తింటావు దేనినైనా తినాలంటే భూమి మీద నువ్వు ఆధారపడా నువ్వు చెమట చిందిస్తేనే కానీ నీకు భూమి నుంచి ఏమి నీకు రాదని దేవుడు చెప్పిస్తాడు ప్రేమైన వాళ్ళ అంటే ఏ సృష్టినైతే మరి మనల్ని ప్రేమించాడో మరి మనం ఆయన మాట విన్నప్పుడు ఆ సృష్టినే చెప్పండి మనకు విరోధంగా చేశాడు మరి నోవా కాలంలో మరి జల ప్రళయాన్ని ఎవరు కలుగు చేశారు దేవుడే కలుగు చేశాడు మరి జల ప్రళయాన్ని రప్పించింది ఎవరో దేవుడు ఇప్పుడు నోవా కాలంలో పాపం చేశారు కాబట్టి ప్రజల మీదకి ఏమి రప్పించాడు ఆయన జల ప్రళయాన్ని రప్పించాడు ఈ రోజు చూడండి ఎక్కువగా తింటేనేమో థైరాయిడ్ అంటున్నారు తక్కువగా తింటుంటేనేమో ఏదో రకరకాల రోగాలు వస్తా ఉన్నాయి దేవుడి స్తోత్రం కలిగిన ఆఖరికి ఏదైనా ఆరోగ్యకరమైంది తిందామన్నా కానీ తినే ఆహారం కూడా విషమే చెప్పండి తినే ఆహారం కూడా విషంగా ఉంటుంది దేవుడి స్తోత్రం కలిగిన ఈ రోజున ఆదాముకి ఆ రోజు ప్రకృతి అంతా సాధించే ప్రకృతి అంతకు లోబడి ప్రకృతిలో ఉండే ప్రతి జంతువు ఆదాముతో ఆడుకునేదని అంటే ఆదాము పక్కనే పడుకుంటుంది పులిస్ కూడా దేవుడి స్తోత్రం కలిగిన మరి ఎప్పుడైతే ఆదాము దేవుడి మాట వినక మరి దేవుడి ప్రేమ సరిగ్గా అర్థం చేసుకోక అవ్వమ్మ ఆదాములు ఇద్దరు దేవుడి ప్రేమ ఎప్పుడైతే వారు అర్థం చేసుకోకుండా మరి పాపం చేశారో అప్పటి నుండి సృష్టి విరుద్ధం అయిపోయింది సృష్టి మీద ఉన్న ప్రతి జంతువు చెప్పండి మానవుడికి విరోధం అయిపోయింది అందుకే మరి మనకి ఎవరు భయపడతారు పాము భయపడుతుంది మనం కూడా పాముకి భయపడతాం పాము మనం ఏమైనా చేస్తామని అది అది పుస్తున్నది అది వెళ్ళాన కొడుతుంది మనం చేస్తే నడుచుకుందని కొడతా ఉంటాం ఒకప్పుడు మరి ఆదాము అయితే మరి పాముతో ఆడుకుని వాడు దేవుడికి స్తోత్రం కలిగిన మరి సృష్టి ఆరంభంలో ఎలాగూ లేదు కానీ ఎప్పుడైతే మనము ప్రేమను కోల్పోయి పాపానికి దోషం అయిపోయామో మరి పాప మనుషుల్ని ఏలతా ఉన్నప్పుడు మరి ప్రేమను కలిగి ఉండలేరు వారు ప్రేమను పొందుకోలేరు ప్రేమను వారు నలుగురికి పంచలేరు దేవుడి స్తోత్రం కలిగిన మరి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఈ రోజు మనందరం కూడా దేవుడు వేరుగా ఉన్నామంట చూడండి మనందరం ఎక్కడ ఉంది దేవుడికి వేరుగా ఉన్నాం దేవుడికి వేరుగా ఉన్న మనం ఇప్పుడు వేరుగా ఉంటే మనం ఏమి ఫలించలేము కానీ దేవుడు అంటున్నాడు చూడండి ఇప్పుడు మీరు నాలోనికి రండి మనం ఎక్కడ రావాలని చెప్పినప్పుడు తీగలోనికి రావాలి దేవుడికి స్తోత్రం కలిగి మరి మనం ఎక్కడో ఇప్పుడు దాకా మనం ఉన్నాం ప్రియమైన వాళ్ళు ఇప్పుడు మనం దేవుళ్ళలోనికి వచ్చి అంటు కట్టబడాలి చెప్పండి మనం ఎక్కడ రావాలి చెప్పండి ద్రాక్ష తీగలోకి వచ్చి అంటు కట్టబడాలి మరి చూడండి కొమ్మలు అంటు కట్టినప్పుడు మన కొమ్మ కొమ్మ కాలానికి ఏమో చెప్పండి ఆ చెట్టుతో ఏకమైపోతుంది ఆ కొమ్మతో ఏకమైపోయి మరి ఆ చెట్టులో ఉన్న సారం ఆ చెట్టులో ఉన్నటువంటి గుణము ఆ చెట్టులో ఉన్న లక్షణాలు అన్ని కూడా ఏం చేస్తాయి చెప్పండి ఆ కొమ్మకి వచ్చేస్తాయి మరి ఇప్పుడు మనందరం కూడా నరకబడిన స్థితిలో ఉన్నాం దేవునికి వేరుగా ఉన్నాం మనందరం కూడా మరి ఇప్పుడు మనందరం కూడా ఎక్కడ రావాలని చెప్పినప్పుడు ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో అంటు కట్టబడాలి దేవుడి స్తోత్రం కలిగింది చెప్పండి మన దేవునితో అంటు కట్టబడినప్పుడు దేవునితో మనం పెనవేసుకుని ఉన్నప్పుడు దేవుని యొక్క ఆ కాండము ఆ జీవం కలిగినటువంటి ఆ చెట్టు కాండంలోనికి మనం అంటు కట్టబడినప్పుడు ప్రియమైన వాళ్ళారా కాండంలో ఉన్న సారం అంతా కూడా మరి ఆ భూసారం అంతా కూడా ఆ కాండంలో నుండి ఆ కొమ్మలోనికి వచ్చి ఆ కొమ్మ పుష్పించి అది ఫలాలు కాస్తుంది దేవుడి స్తోత్రం కలిగింది దేవుడి రోజున ఆ ఫలాలు కోరుకుంటా ఉన్నాడు చెప్పండి ఆ ఫలాలు కోరుకుంటున్నాడు విశ్వాసము సద్గుణము జ్ఞానము ఆశానిగ్రహము సహనము దైవభక్తి సహోదర ప్రేమ ఇవన్నీ మనం కలిగి ఉంటే ప్రియమైన వాళ్ళారా దేవుడు ప్రేమ స్వరూపి దేవుడే ప్రేమ అయి ఉన్నాడు మనందరం కూడా సహోదర ప్రేమ కలిగి ఉంటే మరి ప్రేమ అయిన దేవుళ్ళు మనందరం ఏమవుతాం లేనమవుతాం దేవుడి స్తోత్రం కలిగింది మరి దేవుని యొక్క ఫలాలు మనలో ఒకటి కూడా లేకపోతే మరి దేవుడి కొరకు మనం ఒక ఫలం కూడా ఫలించకపోతే మరి దేవుని ప్రేమ మనకు కొంచెమైనా లేకపోతే మనము దేవుళ్ళలో లీనమయ్యేటువంటి ఆ పరిస్థితి మనం కోల్పోతాం దేవుడితో ఏకమయ్యే పరిస్థితి మనం కోల్పోతాం దేవుడు చెప్తున్నాడు చూడండి మీరు నాకు వేరుగా ఉండి ఫలించలేరు మీరు నాకు వేరుగా ఉండి ఫలించలేరు ఎవడైనా నా ఎందు నిలిచి ఉండి నేడల వాడు వాడు తీగలు బయట పారవేయబడి ఎండిపోతుంది ఒకవేళ నాకు మాకు వేరుగా ఉంటే మీ తీగలు ఏమైపోతాయి ఎండిపోతాయి మీ జీవితాలు ఎండిపోతాయి మీరందరూ కూడా ఎక్కడ పడిపోతారు ఎండిపోతే ఏం చేస్తారు చెప్పండి
ఎటుపోయి తీగలి నటికలు ఎక్కడ నడుస్తారో అగ్నిలో పడేస్తాం. మరి మనం కూడా ఎటుపోతే ఎక్కడ పడేస్తారు? మనల్ని నరకంలో పడేస్తారు దేవుడు. మరి అక్కడ పడేయకుండా ఉండాలంటే మనము జీవం ఉండగానే మనం అందరం కూడా యేసు ప్రభుతో అంట కట్టబడాలి. యేసు ప్రభుతో మనం పెనవేసుకోవాలి. యేసు ప్రభులో ఉన్న సారాన్ని మనం, ఆయన వాక్యాన్ని మనం ప్రేమించాలి. ప్రభురాత్రి భోజనం మనం తీసుకుంటున్నప్పుడు అదే మనకు అది బోధిస్తూ ఉంది. చెప్పండి, ప్రభురాత్రి భోజనం తీసుకోవడం ద్వారా మనం ఎవరితో అంట కట్టబడుతున్నాం? దేవుడితో అంట కట్టబడు. అంటే యేసు ప్రభుతో మనం అంట కట్టబడినప్పుడు మరి దేవునిలో ఉన్నటువంటి ఆ రక్తం మనలో ప్రవహించినప్పుడు, మరి యేసు ప్రభు యొక్క రక్తం మనలోనికి వచ్చినప్పుడు మనం కూడా ఏ ఫలాలు ఫలిస్తాం? యేసు ప్రభు ఏ ఫలాలైతే ఫలించాడో, భూమి మీద ఆయన ఎలాగైతే జీవించాడో మనం కూడా అలాగే జీవించుతాం. ఈ రోజున యేసు ప్రభు మరి మనకు మాదిరిగా ఉన్నాడు. మనందరం కూడా ఆయనలోని ఆయనలోనికి రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. మనం ఆయనలోనికి వచ్చి ఆయనలో అంటుకట్టబడితే ఖచ్చితంగా మనం కూడా ఫలిస్తాం. దేవుని వలె మనం సహోదరుని ప్రేమించగలం. మరి యేసు ప్రభు అయితే తన శత్రువును కూడా ఆయన ప్రేమించాడు. మరి కలవరి శిలువలో ఆయన అప్పగించినటువంటి ఇశ్రాయేలు యోధాను దేవుడు క్షమించాడు. తనను పొడిచి తన కొరడాలతో పుట్టినటువంటి సైనికుల్ని అన్నాడు, తండ్రి మీరు ఏమి చేయించున్నారో వీరెవరు కనుక వీరిని క్షమించే ప్రార్థన చేస్తున్నారు. ప్రేమని వల్ల అలాంటి క్షమాగుణం, అటువంటి సహోదర ప్రేమ అనుకుంటే ఈ రోజు మనం దేవుళ్ళు అంటుకట్టబడినట్టే లెక్క. దేవుడి స్తోత్రం కలుగుతాం. ఒకవేళ ఆ ప్రేమ, ఆ సహోదర ప్రేమ మనలో లేకపోతే మనం ఇంకా దేవుడికి వేరుగా ఉన్నామని అర్థం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? సహోదర ప్రేమ కలిగి మనం యేసు ప్రభుతో అంటుకట్టబడాలి. అలా అంటుకట్టబడినప్పుడు దేవుని యొక్క సారము, దేవుని యొక్క లక్షణాలు, ఆయన పోలికలు మనలోనికి వస్తాయి. మనం కూడా ఆయన వలె ఫలిస్తాం. ఆయన వలె ఆయనతో పాటు మనందరి నిత్య జీవంలో పాలిపోగలుగుతాం. అటువంటి కృప, అటువంటి ఫలాలు దేవుడు మనందరికీ అనుగ్రహించి ముందుకు నడిపించుకుంటారు. అందరూ కూడా ప్రార్థనలో ఉన్నంతసేపు వీరందరూ కూడా ప్రార్థన చేసుకోండి. మీ అందరికీ ఆ యొక్క రెండు అక్షరం సునాపడతా ఉంది. మనందరూ కూడా ఒక దివసం ప్రార్థించారు.